ఇచ్చిన ఏ పాత్రకైనా చంద్రశేఖర్ పూర్తి న్యాయం చేస్తాడు కాబట్టే రాజమౌళి తన సినిమాలో చంద్రశేఖర్కు అవకాశాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే నటుల్లో చంద్రశేఖర్ ఒకరు. చంద్రశేఖర్ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు. సింహాద్రి, విక్రమార్కుడు సినిమాలలోని పాత్రలు చంద్రశేఖర్కి మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా తెచ్చిపెట్టాయి. రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాలో కూడా చంద్రశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆయన భార్య గురించి, వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. రాజమౌళితో పాటు ఇతర దర్శకుల సినిమాల్లో కూడా కీలక పాత్రలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస అవకాశాలతో బిజీ అయ్యారు. ఛత్రపతి చంద్రశేఖర్ భార్య కూడా మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తే కావడం గమనార్హం. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టక మునిపే చంద్రశేఖర్, భవానీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కరియర్లో స్థిరపడాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్, భవానీ ఇద్దరు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. భవానీ బుల్లితెర సీరియల్స్తో పాటు నాని జెంటిల్మెన్, రామ్ పండగ చేసుకో తదితర సినిమాలు నటించింది. చంద్రశేఖర్ భార్య పేరు ఏలియా భవానీ. ఈమె తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మహిళ. అయితే వివిధ కారణాల వల్ల చంద్రశేఖర్, భవానీ విడిపోయారు. వీళ్ళకు ఒక పాప, బాబు. బాబు క్రికెటర్గా స్థిరపడాలనే ఆలోచనతో ఉండగా పాప మెడిసిన్ చదువుతోంది. తెలుగుతో పాటు ఈమె తమిళంలోని స్టార్ హీరోల సినిమాలో సైతం నటించింది. అందుకే ఈమెకు టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు ఉంది. చంద్రశేఖర్ అలాగే భవానీ కలిసిలేరు, కానీ పిల్లల విషయంలో ఎప్పుడు కూడా కలుపుకోలుగానే ఉంటారన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కూడా ఎన్నో మంచి పాత్రలు చంద్రశేఖర్ పోషిస్తూ టాలీవుడ్లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.